हलो अंडी नमस्ते ने श्रीदेवी वेलकम टू श्री क्रिएशंस नैन चौहान क्यू पद्धति फर्मेंटेड फ्रूट ज्यूस ने एला तैयार चेसुकोनो चूपिस्ताना अंडी फ्रूट ज्यूस नी मनं तीगा उंडे ए पळ्ळतोना तैयार चेसुकोवच्चु फर्मेंटेड फ्रूट ज्यूस नी नेनु ई रोज मीकु अरटि पळ्ळ तोटी प्लस मावडि पळ्ळ तो कूडा नेनु तैयार चेसि चूपिस्ताना अंडी दान्नि एला तैयार चेसुकोवाली तैयार चेसुकुन्न तर्वात दान्नि मोक्कलकु मनं एला अप्लाई चेयाली अदंता चूपा दी तैयार बागा पड़ने अरटपन तस्कना वाट चुक्ल कटेकोवाली इपड़ मन वीट कटकने तुखल तीयाल अवसर लेदी एंकं बनाना पील पोटाशियम फास्फरस एक्वि अभी मोकल की बाग उपयोगपड़ता है सो अंदकनी नैन वीट तुखल तीक मुखल का कटेकना ఇప్పుడు ఇవి ఒక 2.5 కేజీల వరకు weight ఉంటాయండి మనం ఎంత weight అయితే తీసుకున్నామో అంతే weight లో బెల్లం కూడా తీసుకోవాలండి ఈ బెల్లం కూడా మనం సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిని కలుపుకోవడానికి మనం ఏదైనా ప్లాస్టిక్ ది గాని గాజు ది గాని కంటైనర్ తీసుకోవాలండి ఏది తీసుకున్నా గాని అది దానిలో అసలు తడి అయితే లేకుండా చూసుకోవాలి నేనైతే ప్లాస్టిక్ ది తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటున్నానండి ముందు అవి బాగా కలిసాక మిగిలిని వేసి కలుపుకోవచ్చు మనం దీని తయారు చేసుకున్నాక 6 నెలల వరకు వాడుకోవచ్చుండి తడి తగలకుండా మనం జాగృతగా చూసుకుంటే ఇది 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది దీన్ని మనం డైరెక్ట్ గా ఎండపడని ప్లేస్ లో స్టోర్ చేసుకోవాలండి మనం దీని పైన కట్టే క్లాత్ కొంచెం పల్చగా ఉండేటట్లు చూసుకోవాలండి ఎందుకంటే ఫర్మెంట్ అయినప్పుడు సెస్ వస్తుంటాయి కదండి ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు ఒక క్లాత్ వేసి పైన ఇలా కవర్ చేసుకుని చుట్టూ ఒక తాడు తో కట్టుకోవాలండి దీన్ని మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఒక చెక్క ముక్కను గాని ఒక కర్రను గాని తీసుకుని క్లాక్ వైస్ డైరెక్షన్ లో తిప్పుతూ బాగా కలుపుకోవాలండి ఇలాగా ఒక 15 రోజులు చేయాల్సి ఉంటుంది ఈ 15 రోజుల తర్వాత దీన్ని మనం మొక్కలకు వాడుకోవచ్చుండి ఇదే ప్రాసెస్ లో నేను నెలక్రితం అరటిపళ్ళ తోటే చేసుకున్నానండి అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారా 1 మంత్ బ్యాక్ చేసిందండి ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో జ్యూసీగా ఉంది చూసారా ఇది ఇప్పుడు పూర్తిగా తయారైపోయిందండి మనకి అవసరమైనప్పుడు దీన్ని మొక్కలకు వాడుకోవచ్చుండి ఇది కూడా అలా చేసిందేండి దీన్ని నేను 3 మంత్స్ బ్యాక్ చేసుకున్నానండి మావిడి పళ్ళ తోటి కనిపిస్తుందా చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుందండి ఇది తయారు చేసేటప్పుడు చేసిన వీడియో కూడా ఉండండి 1 కేజీ మావిడి పండ్లు గుజ్జుకి 1 కేజీ బెల్లం తీసుకున్నానండి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి మనం చెక్క గరిటలే వాడాలండి స్టీల్ అవి వాడకూడదు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని నేను ఈ ప్లాస్టిక్ కంటైనర్ లో వేసుకుంటున్నానండి ఈ ఫ్రూట్ జ్యూస్ ఎప్పుడూ కూడా మనం నిండుగా వేయకూడదండి కొంచెం
సగం వరకు గ్యాప్ ఉండేలా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫర్మెంట్ అయినప్పుడు కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి కదండి. దీనికి ఇప్పుడు పల్చటి క్లాత్ కట్టుకొని ఎండ తగిన ప్లేస్లో స్టోర్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పటికే 3-4 సార్లు వాడుకున్నాను. దీన్ని ఇప్పుడు మొక్కలకు మనం ఎలా ఇవ్వాలో చూపిస్తానండి. దీన్ని మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు వాటర్లో బాగా డైల్యూట్ చేసుకోవాలండి. అంటే 1 లీటర్ నీళ్ళకి 1 గ్రామ్ ఉండేలా చూసుకోవాలి. ఇంచుమించుగా 1 గ్రామ్ నుండి 5 గ్రామ్స్ వరకు పర్వాలేదు. అంటే మొక్క సైజుని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పెద్ద మొక్క అయితే 5 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఇది 20 లీటర్స్ బకెట్ కదండి. దీనిలో నేను ఇప్పుడు 5 గ్రామ్స్ వేశాను. ఈ వాటర్ని మనం ఇలా మొక్క మొదట్లోనే వేసుకోవచ్చు, అలాగే పాలియర్ స్ప్రే రూపంలో కూడా ఇవ్వచ్చండి. ఈ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ని మనం మొక్క పూత పిందే దశలో ఉన్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుందండి. దీన్ని మనం పూత దశలో ఇవ్వడం వల్ల పూత రాలిపోకుండా ఉండడమే కాకుండా పిందె దశలో ఇవ్వడం వల్ల కాపు ఎక్కువగా రావడమే కాకుండా కాయ సైజు కూడా పెద్దగా అవడానికి ఉపయోగపడుతుందండి. ఈ కమలానిమ్మ మొక్కకి చిన్న చిన్న పిందులు ఉన్నాయి కదండి, అందుకని దీనికి ఇస్తున్నాను అన్నమాట. దీన్ని ఇలా పాలియర్ స్ప్రే రూపంలో మొక్క అంతా తడిచేలా ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ నారింజ మొక్క ఉందండి, దీనికి కాయలు ఉన్నాయి, అందుకని దానికి కూడా ఇస్తున్నాను. అలాగే మనం పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి, దానివల్ల పువ్వులు కూడా చాలా బాగా పోస్తాయి. ఈ ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ని నేను 1.5 ఇయర్ నుంచి వాడుతున్నానండి. మా గ్రేప్స్ వైన్కి ఇది ఇవ్వడం వల్ల నాకు రిజల్ట్ చాలా బాగా కనిపించిందండి. గ్రేప్స్ చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట ఇచ్చిన దగ్గర నుండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.